కేవీపీ కాలనీ. గత నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైనవి, కొంచెం లోన్ యాప్స్లో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేది ఏం లేక ఇట్లా ఆటోలో, నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను ఓ పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట అన్న అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే తీసుకున్నారు.